Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఏపీ సిఐడి నోటీసులు. జరగబోయేది ఇదే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు సహా పలువురు నిందితులను అరెస్టు చేసిన సిఐడి రిమాండ్కు కూడా పంపింది. ఇదే క్రమంలో విచారణలో 27 కోట్ల మేర డబ్బులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లినట్లుగా ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కూడా కోర్టులో సమర్పించింది. ఇప్పుడు ఈ మొత్తం లావాదేవీలకు సంబంధించిన వివరాలు కోరుతూ టీడీపీకి సిఐడి నోటీసులు జారీ చేసింది. స్కిల్ కేసులో భాగంగా టీడీపీకి అందిన 27 కోట్ల మొత్తానికి సంబంధించి జరిగిన లావాదేవీల వివరాలు ఇవ్వాలని కోరుతూ సిఐడి అధికారులు ఇవాళ ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సిఐడి కానిస్టేబుల్ వెళ్లి కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు ఈ నోటీసులు అందజేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు నేపథ్యంలో పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు కావాలని ఆ నోటీసుల్లో సిఐడి పేర్కొంది. మరోవైపు స్కిల్ కేసులో సిఐడి అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఇప్పటికే టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సిఐడి జారీ చేసిన నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ 27 కోట్ల రూపాయల మొత్తం తమ పార్టీకి ఎన్నికల విరాళంగా వచ్చిందని గతంలోనే టీడీపీ నేతలు ప్రకటించారు. ఇప్పుడు దాన్ని స్కిల్ కేసులో తమకు అందలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కోర్టుల్లో సిఐడి తమ వాదన ప్రకారం స్కిల్ కేసులు అవినీతిగానే చెప్పబోతోంది. అటు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉంది. దీపావళి సెలవుల తర్వాత ఈ తీర్పు ప్రకటిస్తామని సుప్రీంకోర్టు ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో స్కిల్ కేసులు అవినీతిని నిరూపించేందుకు సిఐడి జారీ చేసిన నోటీసులకు ప్రాధాన్యం ఏర్పడింది.